నెలకొంది. గ్రామంలో రాత్రికి రాత్రి హనుమాన్ విగ్రహం తొలగించిన పోలీసులపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. కొందరి రాజకీయ సౌలభ్యం కోసమే 2 రోజులుగా విగ్రహాలపై రగడ నడుస్తుంది. ఓ వర్గానికి ఇది నచ్చకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రోడ్డుపై మధ్యలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని తొలగించి మరో ఆలయం వద్ద ఉంచారు. అయితే హనుమాన్ విగ్రహం వద్దనే మరో ఆంజనేయస్వామి పటాన్ని ఉంచి పూజలు చేశారు. అయితే విగ్రహం తొలగింపుపై బజరంగ దళ కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. భక్తు పూజలు చేస్తున్నటువంటి భక్తులను ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, లేకపోతే బాగుండదు, ఈ విగ్రహాన్ని తొలగిస్తాం అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని బెదిరించడం జరిగింది. అందుట్లో భాగంగానే రాత్రి అక్కడ నిద్రించుతున్నటువంటి భక్తులను అక్రమంగా తీసుకొని పోయి వేరే స్టేషన్లలో ఉంచటము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి భక్తులందరూ బయటికి వస్తుంటే వారిని 80 మంది పోలీసు సిబ్బంది అలా ఉండి లాఠీలతోటి వెనక్కి వాళ్ళని తరమటం, అదేవిధంగా రింగ్ అయినటువంటి ప్రతి సెల్లుని ఇళ్లలోకి పోయి వాళ్ళ సెల్లుల్ని స్వాధీనం చేసుకోవటం.